మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తాగునీరు కూడా బంగారుమయమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. కావేరీ జలాల విషయంలో తమిళనాడు మరియు కర్ణాటకల మధ్య నిత్యం టగ్ఆఫ్వార్ జరుగుతోంది. కన్నడ ప్రజా సంఘాలు తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం మరింత ఉధృతమవుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాలను విడుదల చేయటాన్ని అక్కడి కన్నడ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు కర్ణాటక బంద్కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్కు మద్దతుగా హోటళ్లు, విద్యా వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు కూడా పనిచేయట్లేదు. దీంతో కర్ణాటక స్తంభించింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈ ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బంద్ నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడంతో ఈ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు సమాచారం. ఉదయం 6 నుంచే బంద్ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసన చేపట్టారు. మైసూరులో బస్టాండ్ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. సరిహద్దు 5 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకవైపు కర్ణాటకలో తమిళనాడు సీఎం స్టాలిన్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుంటే, మరోవైపు తమిళనాడులో కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. తమిళనాడులో పలుచోట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫోటోలకు దండలు వేసి నివాళులర్పిస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కావేరీ జల వివాదం కొనసాగుతోంది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కర్ణాటక నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు 5000 క్యూసెక్ నీటిని విడుదల చేయాలని కోరింది. కావేరీ పరివాహక ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదైనందున నీటిని విడుదల చేసే స్థితిలో లేమని కర్ణాటక రైతులు చెబుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల జగడం రాజుకుంది.